హ్యూమన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు. చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్క చెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తా అన్న వీరు, ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్న వీరు, మీలో ఏ ఒక్కరికైనా, మీలో ఏ ఒక్కరికైనా లేదా మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా, ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఆడబిడ్డ పుడితే 1 రూపాయైనా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే మోసం మోసం దగ దగ, ఇవి చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది. చివరికి మీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు. ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు, కుటీర లక్ష్మి అంటారు, అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తూ ఉన్నారు. కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది, మహాలక్ష్మి వెళ్ళిపోయింది, ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తూ ఉన్నారు. బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం, బడికి వెళ్ళే పిల్లలకు ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం, ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం, బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం, అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజమోసం. పెన్షన్ను కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది 1,000, ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రం అవ్వలను సైతం మోసం చేసేందుకు 2 నెలల ముందు మాత్రమే 2,000 చేసి 2,000 ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు.